సీఎం ప్రసంగాలను రెండు రోజుల నుండి ప్రజలు చీకొడుతున్నారని అన్నారు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వసనీయత లంచాలు లేని ప్రభుత్వమని ప్రసంగాలు చెప్తున్న సీఎం కి తెలియదా వాలంటీర్లకు 5000 ఎలా సరిపోతాయని ముఖ్యమంత్రి ఇంగిత జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారని సీఎం ని ఎవరు పీకాల్సిన అవసరం లేదని పిచ్చకి ఆయన జుట్టు ఆయనే పీక్కుంటున్నాడని అన్నారు సీఎం హోదాని తగ్గించుకొని దిగజారి మాట్లాడుతున్నారని సీఎం గా ఉండడానికి అనర్హుడని తెలియజేశారు సంక్షేమం అనే పేరుతో ఏపీని సంక్షోభంలోకి నెట్టారు సీఎం కు జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మాట్లాడే దమ్ము లేదన్నారు 7 లక్షల కోట్ల అప్పు చేశారు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు రావాలని అన్నారు గత 2 రోజుల నుంచి చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి ఇల్లు వదిలి బయటికి వచ్చారని సంతోషించే టైంలోనే అతను శాతగానితనాన్ని బయట పెట్టుకున్నాడు ఒక శాతగాని వ్యక్తి శాతైనాడితో తన్నులు తిన్న తర్వాత కూర్చొని ఏ విధంగా శాపనార్థాలు పెడతాడో మామూలుగా మనం నిజమ జీవితంలో ఊర్లో చూస్తూ ఉంటాం బలంగా ఉన్నవాడు దబిదబినాలు కొట్టేసిన తర్వాత ఈ తన్నులు తిన్నవాడు ఏం చేస్తాడు పాపం అడు కూర్చుని వాడికి శాపనాలు పెడతా ఉంటారు ఆ టైపులో నిన్న శాతగాని తనంతా కూడా బయటేసుకున్నటువంటి ఒక శాతగాని ముఖ్యమంత్రి గారి ప్రసంగం 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం పాప నరసరావుపేటలో ఏదో వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్లు ఇచ్చాం కదా వాళ్ళు బాధపడిపోతున్నారని ఏదో సన్మాన కార్యక్రమాలు పెట్టుకున్నారు ఓకే గవర్నమెంట్ సొమ్ముతో నీ ప్రైవేట్ కార్యక్రమం చేసుకుంటున్నావు అది అయినా విపక్షాలుగా ప్రతిపక్షంలో మేమేం అనలేదే వాళ్ళకేదో పాపం బతకడానికి లేకుండా ఒక 5000తో కట్టడి చేసి నువ్వు వాళ్ళు ఏ ఘనకార్యాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు కానీ నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడేది ఏంది విశ్వసనీయత లంచాలు లేని ఒక 5000 రూపాయలతో ఒక వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడా అట్లా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకెట్లా లేదు జనంకు లేదనుకుంటున్నావా మీ వ్యవస్థల్ని నీ కార్యకర్తల్ని పెంచి పోషిస్తూ నువ్వు రాష్ట్ర సంపదని దోషపెడుతున్నావని ప్రతి ఒక్కళ్ళు తెలుసు కానీ నువ్వేం మాట్లాడుతున్నావు వాడికొచ్చి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకి నువ్వు చేసుకున్న మంచి చెప్పు లేదు చేయాల్సిన మంచి చెప్పు నీ చేతగానితనాన్ని బయటేసుకోవడానికి నీకు ఎట్లాగ నీ కేబినెట్లో బూతుల మంత్రులు ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చావు కానీ నిన్న మాకు అర్థమైంది ఏంటంటే పాపం వాళ్ళని రిజైన్ చేపించాడు కదా ఆ రిజైన్ చేపించిన తర్వాత మళ్ళా కొత్త బూత్ మంత్రులు వచ్చేదాకా ఈ 2 రోజులు కూడా గ్యాప్ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది.